మహాకూటమిలో సీట్ల పంచాయతీ ఇంకా తెగలేదు. కూటమి లక్ష్యం కోసం త్యాగానికి సిద్దమంటూనే సీట్ల విషయంలో మాత్రం తమ ప్రాధాన్యతను తగ్గించుకునేందుకు ఎవరూ ఇష్టపడటం లేదు. ఇవాళ మహాకూటమి కీలక భేటీ జరగనుంది. టీజేఎస్, సిపిఐ సీట్ల కేటాయింపులపై చర్చించనున్నారు. మహాకూటమిలో సీట్ల సర్దుబాటు పంచాయతీ ఢిల్లీ చేరింది. పంపకాల విషయంలో తాడోపేడో త్వరగా తేల్చెప్పండంటూ ఇప్పటికే చాలాసార్లు కాంగ్రెస్ ని కోరారు కోదండరాం. మా దారి మేము చూసుకుంటామంటూ అల్టిమేటం కూడా ఇచ్చారు. అయినా సీట్ల విషయంలో పంచాయతీ అసంపూర్తిగానే ఉంటోంది. దీంతో ఈసారి ఏకంగా ఢిల్లీ వెళ్లి రాహుల్తో భేటీ అయ్యారు కోదండరాం. దాదాపు 40 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో కూటమి ఏర్పాటు, సీట్ల సర్దుబాటుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకులకి రాహుల్ సూచించారని కోదండరాం వివరించారు. ఇక సీట్ల విషయాన్ని సైతం రాహుల్ దృష్టికి తీసుకువెళ్లారు కోదండరాం. కాంగ్రెస్ కి 95, టీడీపీకి 14, మిగిలినవి టీజేఎస్, సిపిఐ పంచుకుంటాయని ఉత్తమ్ ప్రకటించిన మరుసటి రోజే జరిగిన ఈ సమావేశంలో టీజేఎస్ తమ ప్రతిపాదనల్ని రాహుల్ కి వివరించింది. తెలంగాణలో 25 చోట్ల తమ అభ్యర్థులు బలంగా ఉన్నారని కోదండరాం స్పష్టం చేశారు. 17 సీట్లు ఖచ్చితంగా ఇవ్వాలని తాము కాంగ్రెస్ పార్టీని కోరామన్నారు కోదండరాం. సీట్లకు సంబంధించిన చర్చ మేము ఇక్కడ చేయలేదు. మేము అడిగింది ఏంటంటే మాకున్నటువంటి ఈ మెయిన్ కూటమి ఆవశ్యకత గురించి మాట్లాడటం జరిగింది, మొదటిది. రెండవది ఏమంటే సీట్ల పంపకాలకు సంబంధించిన చర్చ కూడా ఆలస్యం కాకుండా పూర్తి కావాలనేది రెండవది. మూడవది, మాకెక్కడ అవకాశం ఉందో అక్కడే మేము అడుగుతున్నాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని సీట్ల పంపకం పూర్తి చేయాలనే మాట కూడా మేము ఇవాళ చెప్పటం జరిగింది. సీట్లకు సంబంధించినటువంటి చర్చ ఇవాళ కాలేదు. ఆ చర్చ అంతా కూడా హైదరాబాద్ లో తొందరగా పూర్తి చేయాల్సిందే అని వారు కూడా సూచన చేశారు. మేము 17 సీట్లు అడిగినాం, 15 దాకా మనం ఇవాళ పోటీ చేయగలమనే ఆలోచనతో. టీజేఎస్ వాదన విన్న రాహుల్ సీట్ల పంపకాలపై హైదరాబాద్ లోనే తేల్చుకోవాలని సూచించినట్టు కోదండరామ్ కు వివరించారు. కూటమి కలిసి వచ్చే శక్తులతో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు రాహుల్ తెలిపారన్నారు. అయితే సీట్ల సర్దుబాటుపై రాష్ట్రంలోనే పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నట్టు చెప్పుకొచ్చిన కోదండరాం, ఒకవేళ పరిష్కారం కాకుంటే తమ కార్యాచరణ వేరేగా ప్రకటిస్తామన్నారు. కేవలము ఏదో అధికారం కోసం కలిసినామంటే మాత్రం అది నిష్ప్రయోజనం. అట్లాంటి కలయిక కూడా ప్రయోజనం లేదు. ఒక లక్ష్య సాధన కోసం, ఒక నిర్దిష్ట సిద్ధాంతం కోసం, కార్యాచరణ కోసం కలిసినప్పుడు మాత్రమే మనం నిజంగా తెలంగాణలో ఏ నిరంకుశ పాలన వద్దనుకుంటున్నామో దానికి ప్రత్యామ్నాయాన్ని చూపగలం. నిర్దిష్టంగా ఎన్ని సీట్లు ఇస్తారు, ఆ పంపకాలకు సంబంధించిన చర్చ చేయకుండగా ఈ కూటమి వల్ల కలిగిన మార్పే రాష్ట్ర రాజకీయాలు. ఆ మార్పును ముందుకు తీసుకుపోవటానికి సత్వరం జరగవలసింది ఏంది అనేది, ఆ ప్రక్రియను వేగవంతం చేయటానికి ఇక్కడ ఏం జరగవలసి ఉంటది అనేది ప్రధానంగా మాట్లాడుకోవటం. పంచాయతీ తేలకుంటే సెపరేట్ కార్యాచరణ అంటూ టీజేఎస్ ఢిల్లీలోనే ప్రకటించిన కాంగ్రెస్ మాత్రం అందరికీ ఆమోదయోగ్యంగా పరిష్కారం దొరుకుతుందని చెప్తోంది. మహాకూటమి సీట్ల సర్దుబాటుపై త్వరలోనే క్లారిటీ వస్తుందని, మహాకూటమి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తుందన్నారు మధుయాష్కి. తెలంగాణ రేపు జరగబోయే ఎన్నికలలో ఈ ప్రజాస్వామిక శక్తులను ఏకం కావడాని కొరకు వారు రాహుల్ గాంధీ గారితో చర్చించినారు. ప్రజాస్వామిక శక్తులన్నీ కలిసి రావాల్సిన అవసరం ఉంది. బంగారు తెలంగాణ కాదు, బ్రతుకు తెరువు తెలంగాణ నిర్మించుకోవడానికి కొరకు కలిసి వచ్చే రీతిలో వారు కలిసినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి తరఫున కార్యదర్శిగా వారిని వారికి కృతజ్ఞత తెలపడం కాకుండా ఈ యొక్క కలయిక రేపటి మార్పుకు నాంది. అటు సిపిఐ కూడా సీట్ల విషయంలో తమకి అవమానం జరిగిందనే భావంలో ఉంది. పంపకాల్లో గౌరవప్రదమైన కేటాయింపులుండాలని మొదటి నుంచి అంటున్న సిపిఐకి కాంగ్రెస్ 10 సీట్ల లెక్క మరింత ఖంగు తినిపించింది. సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ తీరు అసంబద్ధంగా ఉందంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ముసాయిదా తయారైంది, దాన్ని ఫైనల్ చేయలేకపోయినా. మరోవైపున సిపిఐ సర్దుబాటు దూరంతో వ్యవహరిస్తున్నది. అయితే ఇవాళ సర్దుబాటు ధోరణి పనికిరాదే అనిపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాం. 2 సీట్లని 3 సీట్లని లీకేజ్లు ఇచ్చి గందరగోళానికి దారితీస్తా ఉంది. నేనైతే ఆశ్చర్యకర విషయం ఏంటంటే మేము మాకు సంబంధమే లేదు. అయితే సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్ ఎన్నికల కమిటీతో భేటీ ముగియగానే పిసిసి చీఫ్ ఉత్తమ్ ఎవరికి ఎన్ని సీట్లు లెక్క చెప్పేశారు. టీజేఎస్, సిపిఐకి కలిపి 10 సీట్లంటూ తేల్చేశారు. ఈ సమయంలో కోదండరాం తమకి 17 సీట్లు కావాలని డిమాండ్ చేస్తుండటం
మరోవైపు 3-4 సీట్లు ఇవ్వడం అవమానకరంగా సిపిఐ భావిస్తుండటంతో కూటమి పైన ఆసక్తిగా మారింది.